కరోనా సమయంలో ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు అందుకు విరుద్ధంగా తమ ఖజానా నింపుకునేందుకు పేదలను లక్ష్యంగా చేసుకొని ఆస్తి పన్ను నీటి పన్ను చెత్త పన్నులను పెంచడం దుర్మార్గమని దీనికి వ్యతిరేకంగా ఈ నెల 15 16 తేదీలలో జరిగే నిరసన కార్యక్రమాలలో ప్రజలు విరివిగా పాల్గొని జయప్రదం చేయాలని అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న వక్తలు పిలుపునిచ్చారు మల్లయ్య లింగయ్య భవనంలో ఆస్తి పన్ను నీటి పన్ను చెత్త పన్ను పెంపుకు వ్యతిరేకంగా అఖిలపక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నూతన పన్ను పెంపు కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందన్నారు దీనిని రాష్ట్ర ప్రభుత్వాలపై రుద్ది అమలు చేసిన వారికి అప్పులు ఎక్కువగా ఇచ్చేందుకు అవకాశం కల్పించిందన్నారు అందులో భాగంగా జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో ఈ భారాన్ని ప్రజలపై మోపేందుకు జీవో నంబర్ 196 197 198 లను విడుదల చేసిందన్నారు ఈ జీవోలతో ప్రధానంగా మధ్య తరగతి పేద ప్రజలపై పెనుభారం పడుతున్నదని అన్నారు వీటిపై ప్రజల్లో పూర్తి స్థాయిలో అవగాహన లేదన్నారు ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఈ నెల 15 16 తేదీలలో జరిగే నిరసన కార్యక్రమాలు జయప్రదం చేయాలని కోరారు సిపిఎం జిల్లా కార్యదర్శి పునాటి అంజనేయులు మాట్లాడుతూ కరోనా సమయంలో ప్రజలు ఉపాధి కోల్పోయారని ఆదాయం లేదన్నారు వైద్యం నిమిత్తం ఒక్కో ఇంటి నుండి లక్ష నుండి 10 లక్షల వరకు ఖర్చు చేశారన్నారు ఇటువంటి సమయంలో ప్రజలకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం అందుకు విరుద్ధంగా ఆస్తి పన్నులు పెంచడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు ఈ సమావేశంలో టీడీపీ జిల్లా నాయకులు కామేపల్లి శ్రీనివాసరావు ఐఎఫ్టీయు నాయకులు ఎంఎస్ సాయి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీపతి ప్రకాశం డిహెచ్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరవది సుబ్బారావు సిపిఎం జిల్లా నాయకులు జీవి కొండారెడ్డి ఏపీ హేతువాద సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నారాయణ వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు దేశంలో రాష్ట్రంలో కరోనా కష్టకాలంలో ప్రజల తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉన్న సమయంలో ప్రజల్ని ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు ప్రజల మీద భారాలను మోపేదానికి నూతన చట్టాలను తీసుకురావడం జరుగుతోంది కేంద్ర ప్రభుత్వం నూతన పన్ను విధానాన్ని తీసుకొచ్చిన దాంట్లో భాగంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అప్పులకి అప్పులు తీసుకొచ్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన విసులుబాటుని అడ్డం పెట్టుకొని దాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు మూడు చట్టాలని మూడు జీవోలను తీసుకొచ్చింది ఈ మూడు జీవోల ద్వారా ఈరోజు ఆస్తి పన్ను పెంచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ ఆస్తి పన్నుని చట్ట రూపంలో పకడ్బందీగా చట్టం తీసుకొచ్చిన తర్వాత కూడా ప్రజలను మభ్యపెట్టడానికి రాష్ట్ర మంత్రి గారు మేము 15% మాత్రమే పన్నులు పెంచుతామని చెప్పి చెప్తా ఉన్నారు మీరు ఆస్తి పన్ను అంటే మొత్తం ఆస్తిని విలువగట్టి 15% పెంచుతున్నారా లేదంటే ఇప్పుడున్న పన్నుల్లో దానికి 15% పెంచుతారనే విషయాన్ని స్పష్టంగా ప్రజలకు స్పష్టం చేయాలి ఈరోజు రేపు జరగబోయే మీరు చట్టిన చట్టం ప్రకారం ఆస్తి పన్ను కనుక తిరిగి అది వస్తే అమల్లోకి వస్తే ఆ పన్ను కట్టే పరిస్థితి ఈరోజు ప్రజానీకం లేరు ఆ పన్నుని కట్టలేని పరిస్థితుల్లో ప్రజలు ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రజల్ని ఇబ్బంది పెట్టే ప్రజల ఆస్తులను కొల్లగొట్టే ఈ చట్టాలను మూడు ఏ జీవోలైతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందో 196 197 198 జీవోలను వెంటనే ఉపసంహరించుకోవాల్సిందిగా కోరుతూ రేపు 15 16 తేదీలో మొత్తం జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఆ తదనంతరం ప్రజలందరినీ చైతన్యపరచడం ద్వారా ప్రజలందరినీ సమీకరించడం ద్వారా ఇది ప్రజా ఉద్యమంగా మారే పరిస్థితి భవిష్యత్తులో రాబోతున్నది ప్రజా వ్యతిరేకతని ఎదుర్కోకముందే రాష్ట్ర ప్రభుత్వం ముందే ఆలోచన చేసి ఈ జీవోలను ఉపసంహరించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి కోవిడ్ వచ్చి రాష్ట్ర ప్రజలు జరిగినటువంటి ఆర్థిక భారాలు మోస్తున్నటువంటి ఈ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చెత్త సేకరణకి పన్ను సవరిస్తూ ఒక జీవోని తీసుకొచ్చారు ఆస్తి పన్నుని అంతకు ముందున్నటువంటి పన్ను సవరణ చేస్తూ ఇంకో జీవోని తీసుకొచ్చారు ఆస్తి పన్ను పెంపు కోసం ఖాళీ స్థలాల మీద ఇప్పుడు దాకా లేని పన్నును కూడా కొత్తగా పన్ను వేస్తామని చెప్పి ఇంకో జీవోని తీసుకొచ్చారు ఈ సమయంలో ప్రజలకు అండగా ఉండి ప్రజలకు డబ్బు ఇవ్వాల్సినటువంటి ఈ పరిస్థితుల్లో మీరు పన్ను రూపంలో సాధారణమైన ప్రజల మీద వసూలు చేయడం చాలా అన్యాయం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తాం మీ దగ్గర నిజంగా శక్తి ఉంటే రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని ఉపయోగించుకుని కేంద్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు తీసుకురండి గత సంవత్సరం 52,000 కోట్లు మన ఖజానాకి రావాల్సి ఉంటే మీరు 28,000 కోట్లు తీసుకొచ్చారు ఇవ్వాల్సిన హక్కునేమో ఫైట్ చేయలేకపోతున్నారు అక్కడ ఇక్కడ అమాయక ప్రజల మీద పన్ను వేస్తున్నారు మీ వైఖరిని మార్చుకొని వెంటనే జీవోలను ఉపసంహరించకపోతే 15 16 తారీఖుల్లో నిరసన తెలియజేస్తున్నాం తర్వాత ఉద్యమంగా మారుతుందని ప్రజా ఉద్యమంగా మారితే తీవ్ర వ్యతిరేకత గుడిగావచ్చు హెచ్చరిస్తాం ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 2 సంవత్సరాల్లో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం ఎక్కడ ఒక ఇండస్ట్రీ కావటం కానీ ఒక రోడ్డు వేయటం కానీ ఎక్కడ ఎలాంటి కార్యక్రమాలు చేయలేదు 1.5 లక్షల కోట్లు అప్పులు మాత్రం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయగలిగింది
అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అప్పులు చేసుకునే వెసులుబాటులో భాగంగా రైతులు విద్యుత్తు వాడకం మీద మీటర్లు పెట్టడానికి ఈ రోజు ప్రయత్నం చేస్తా ఉంది అట్లాగే ఈ రోజు మున్సిపాలిటీల్లో ఆస్తి పన్ను పెంచే విధంగా చెత్త పన్ను నీటి పన్ను ఇవన్నీ ఏర్పాటు చేయడం అనేది చాలా దుర్మార్గం ఈ రాష్ట్రానికి మున్సిపల్ శాఖ మంత్రిగా ఉత్సవ సత్యనారాయణ గారు ఉన్నారు జగన్ మోహన్ రెడ్డి గారు మంచి మంత్రిని నియమించుకున్నారు ఆయన గంట మాట్లాడినా మనకి ఎవరికి ఏం అర్థం కాకుండా చెప్తాడు ఆ పన్ను ఎంత అయ్యింది అనేది కూడా 15% అని చెప్తాడు ఈ రోజు ఖాళీ స్థలాలకు పన్ను వేయటం కానీ ఎక్కడైనా ఆ ఇంటికి వచ్చే రెంట్ని ఆదాయాన్ని బేస్ చేసుకొని పన్నులు ఉండాలి తప్పితే ఆస్తి విలువ ఆధారితంగా పన్ను విధిస్తే ఎవ్వరు కట్టలేరని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కంప్లీట్గా వ్యాపారం చేస్తూ ఉంది లిక్కరు జగన్మోహన్ రెడ్డి ఇసుక జగన్మోహన్ రెడ్డి ఈ సిమెంటు జగన్మోహన్ రెడ్డికి అట్లాగే ఈరోజు పాలు కూడా జగన్మోహన్ రెడ్డి అమూల్ సంస్థ కట్టబెట్టి ఈ రాష్ట్రంలో ఉన్న సహజ వనరులన్నీ దోచుకొని పేద ప్రజలను మోసం చేస్తూ ఈ విధమైన పన్నుల విధానాన్ని తీసుకురావటం అని తెలుగుదేశం పార్టీ తరఫున ఖండిస్తున్నాం భవిష్యత్తులో ఇది ఏ రాజకీయ పార్టీ కాకుండా అన్ని రాజకీయ పార్టీలు అందరూ కలిసి పోరాటం చేస్తేనే ఈ పన్నుల్ని అడ్డుకోగలమని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాలు భవిష్యత్తులో నిర్వహించే కార్యక్రమాలన్నింటికీ తెలుగుదేశం పార్టీ మద్దతు ఇస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను ఈరోజు సిపిఐ వారు నిర్వహిస్తున్నటువంటి రౌండ్ టేబుల్ సమావేశానికి విచ్చేసినటువంటి అన్ని రాజకీయ పక్ష నాయకులకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక దుర్మార్గమైనటువంటి చట్టాలు తీసుకొచ్చి ప్రజా వ్యతిరేక విధానాలుగా ప్రవర్తిస్తున్నటువంటి ఈ మున్సిపల్ చట్టం 196 197 198 ఈ జీవోల్ని ఖచ్చితంగా ఉపసంహరించుకొని మరి ప్రజల మీద వేస్తున్నటువంటి ఈ చెత్త పన్ను అయితేనేమి మరి ప్రాపర్టీ పన్ను అయితేనేమి నీటి పన్ను అయితేనేమి మరి వీటిని ఖచ్చితంగా కూడా మరి రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పారని కాంగ్రెస్ పార్టీ మరి ఉన్నటువంటి మిగతా రాజకీయ పార్టీలతో ఈ యొక్క జీవోల్ని సంపూర్తిగా రద్దు చేసేంతవరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మరి మిగతా రాజకీయ పక్షాలతో కూడా మరి సమీకరించుకొని మేము ఈ చట్టాలను ఉపసంహరించేంతవరకు కూడా పోరాటం చేస్తాము ప్రజలకి దగ్గరగా ఉండాలని 151 మంది సీట్లు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తే ఇలాంటి ప్రజా వ్యతిరేకమైనటువంటి విధానాలతోటి మరి తన యొక్క పరితనాన్ని దిగదార్చుకుంటూ ఉన్నాడు కనుక మీరు ఎట్టి పరిస్థితుల మీద అప్పుడు సమీక్షించాలి ఈ పెంచినటువంటి ఈ పన్నుల్ని తక్షణమే రద్దు చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాము.